హాయ్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు టీవీ నేను స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కల్పన ఫ్రమ్ పార్థా డెంటల్. ఈరోజు లైవ్లో డిస్కస్ చేయబోతున్నాం డెంటల్, హెయిర్ అలాగే స్కిన్కి సంబంధించి ఇష్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. మీరు కూడా డాక్టర్ కల్పన గారితో మాట్లాడాలనుకుంటే టీవీ నేను స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ కల్పన గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసుకోవచ్చు. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు ఆ స్టూడియో. హలో డాక్టర్ గారు, జనరల్గా నోట్లో ఇన్ఫెక్షన్స్ని ఎలా గుర్తించాలంటారు? చాలా వరకు చాలా మంది చాలా సింపుల్గా లైట్ తీసుకుంటారు, తగ్గిపోతుందిలే అనుకుంటారు, కానీ అది ఇన్ఫెక్షనా కాదా అని ఎలా గుర్తించాలంటారు? ఎస్, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్లోని ఒక అడ్వాంటేజ్ ఒక డిసడ్వాంటేజ్ ఉంటుందండి. ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవ్వనంత వరకు మీరు క్లీన్గా పెట్టుకున్నంత వరకు పెద్దగా ఇష్యూస్ ఏ ఉండవు. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఏదైనా స్టార్ట్ అయింది అనుకోండి, అది ఏంటంటే పాకుతూనే ఉంటుంది. మీరు దాన్ని సరైన టైంకి అడ్రస్ చేసి ట్రీట్మెంట్ చేయించుకునే వరకు, సపోజ్ ఒక పన్ను లూజ్ అయిందే అనుకుందాం, మీరు 4 నెలల తర్వాత చూసరికి ఇంకో 2 అవుతాయి, ఇంకో 3 నెలల తర్వాత చూసే 4 ఇంకో 2 అవుతాయి. అలా ఒక 1.5 సంవత్సరాలు గడిచేసరికి నోట్లో పళ్ళన్నీ లూజ్ అయిపోతాయి. అలాగే పుచ్చిపళ్ళు కూడా అంతే, ఒక పన్ను పుచ్చితే మిగతా పళ్ళు అలా మెల్లగా పాకుతూ ఉంటుంది. ఇది డిసడ్వాంటేజ్, ఎందుకంటే ఇన్ఫెక్షన్ దానంతటది కంట్రోల్లోకి రాకపోవడం, పాకుతూనే ఉండి మొత్తం నోట్లో ఉండే ప్రతి పన్నుని ఎముకని చిగురిని డ్యామేజ్ చేయడం. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా జరగడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది, అంటే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు టైం తీసుకుంటుంది. మీరు కనీసం ఇమీడియట్గా అన్నా కాకపోయినా ఏదో చేంజెస్ జరుగుతున్నప్పుడు అన్నా కూడా మీరు డాక్టర్ దగ్గరికి రాగలిగితే ఈ డ్యామేజ్ని అంతా కూడా అవాయిడ్ చేయొచ్చు. మూడోది, నోట్లో ఉండే సమస్యలు పళ్ళ వరకు, చిగుళ్ళ వరకు, ఎముక వరకే అక్కడ మిగిలిపోవు. సపోజ్ చాలామంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే, సరే ఒక పని పోతే పోయింది, మళ్ళీ పళ్ళు పెట్టించుకోవచ్చు అనుకుంటారు. కానీ నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉండి మనం దాన్ని క్లీన్ చేసుకోకుండా సరైన వైద్యం చేయించుకోకపోతే కనుక మనం మంచినీళ్ళు తాగేటప్పుడు, అన్నం తినేటప్పుడు, మన రక్తస్రావం ద్వారా కూడా పూర్తిగా లోపల ఇంటర్నల్ ఇంపార్టెంట్ ఆర్గన్స్కి ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. అంటే హార్ట్లోకి, లంగ్స్లోకి, లివర్లోకి, కిడ్నీస్లోకి, బ్రెయిన్లోకి, ఈ నోట్లో ఏదైతే మీరు అన్ట్రీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో, అన్ట్రీటెడ్ బ్యాక్టీరియా ఉందో అక్కడికి స్ప్రెడ్ అయ్యి అనవసరంగా మేజర్ ఆర్గన్స్ని, మేజర్ కాంప్లికేషన్స్ని మన చేతులారా మనం తెచ్చుకుంటాం. అందుకనే ఇదొక రీజన్ వల్ల నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ని అశ్రద్ధ చేయకూడదు. నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ ఇంకోటి ఏంటి, షుగర్ వచ్చిందనుకోండి, ఎవరికీ తెలియదు, అది ఒక మాత్రం మనం పొద్దున్నే వేసుకుంటాం, మన పనులు మనం చేసుకుంటాం. కానీ నోట్లో ఏ ఇబ్బంది వచ్చినా మన పక్క పర్సన్ కూడా తెలిసిపోద్ది, పళ్ళు సరిగా లేవు అందరికీ తెలిసిపోద్ది, నోట్లో స్మెల్ వస్తుంది అందరికీ తెలిసిపోద్ది, మనం సరిగా తినట్లేదు అంటే మన మొహం పాడైపోద్ది, నోట్లో సరిగ్గా పళ్ళు లేకపోతే మొహం జారిపోతుంది. ఇలా ప్రతిదీ కూడా మన లైఫ్ స్టైల్కి ముడిపడి ఉంటుంది. కాబట్టి నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అన్నిటికన్నా అండర్లైన్ చేయాల్సిన విషయం ఏంటంటే, నోట్లో ఎలాంటి జబ్బులున్నా మీరు దాన్ని ట్రీట్ చేయించుకోకపోతే అది నోటి క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ 80-100% ఉంటుంది. సో బీ కాషియస్, బీ హెల్దీ, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ని అశ్రద్ధ చేయకూడదు. డాక్టర్ గారు, 1 or 2 teeth లూజ్ అవుతే మళ్ళీ పెట్టించుకోవచ్చు అంటారా? అవునండి, చాలా వరకు కూడా ఇందులో 2 మీరు అలర్ట్ అవ్వాలి. ఒకటి, పోయిన పన్ను ఉంచుకోవాలా తీసేయాలా? పన్ను లూజ్ అయింది అంటే ఇంకా అది పనికిరాదు, మీకు తీసేయాలి. తీసేసి వెంటనే పళ్ళు పెట్టించుకోవచ్చు. అందులో పెద్ద ఎక్కువ టైం మీరు పళ్ళు లేకుండా ఉండే టైం ఏ ఉండదు. ఇంప్లాంట్ పెట్టుకుని ఈరోజు పన్ను లూజ్ అయిన పన్నుతో మీరు వస్తే అది తీసి పక్కన పెట్టి ఇంప్లాంట్ పెట్టి మరుసటి రోజు కల్లా ఫిక్స్డ్ పన్ను పెట్టేస్తాము, అంత స్పీడ్గా పెట్టగలుగుతాము. కాకపోతే మీరు ఆలోచన చేయాల్సిన సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అసలు పళ్ళు ఎందుకు లూజ్ అవుతున్నాయి? పళ్ళు ఒక వయసు వల్ల కానీ, షుగర్ వల్ల కానీ, ఏ రీజన్ వల్ల పళ్ళు లూజ్ అయ్యే అవకాశమే ఉండదు. చిగుళ్ళకి సంబంధించిన జబ్బు స్టార్ట్ అవ్వడం వల్ల పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం, లూజ్ అవ్వడం జరుగుతుంది. అది సరైన టైంలో మీరు ట్రీట్ చేయించుకుంటే అసలు పళ్ళే లూజ్ అవ్వకుండా ఉంటుంది. అట్లీస్ట్ 1 or 2 teeth, 1-2 పళ్ళు వదులవుతున్నాయి అని మీరు రియలైజ్ అయిన వెంటనే అన్నా మీరు చికిత్స చేయించుకుంటే మిగతా పళ్ళు ఊడిపోకుండా మన లైఫ్ టైం మన పళ్ళతో మనం ఉండొచ్చు. సో అశ్రద్ధ చేయొద్దు. దీన్ని ఐడెంటిఫై చేయడానికి నోట్లో నుంచి బ్లీడింగ్ గమ్స్, నోట్లోంచి దుర్వాసన, చిగుళ్ళు కిందికి జారిపోవడం, పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం, పళ్ళు లూజ్ అవ్వడం, ఇవేనండి 5 బ్లైండ్గా ఎవరికి జరుగుతున్నా కూడా మీకు చిగుళ్ళు జబ్బు ఉన్నట్టే మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని డైరెక్ట్ ఇండికేషన్ ఇవ్వడం. అది చేయించుకోకపోతే మన పళ్ళన్నీ మనం పోగొట్టుకుంటాం. డాక్టర్ గారు, కొంతమంది నైట్ టైం బ్రష్ చేసే అలవాటు లేని వాళ్ళని కూడా చూస్తుంటాం, అలాంటి వాళ్ళలో ఎక్కువగా పిప్పళ్ళ సమస్య చూస్తుంటాం, పళ్ళు పుచ్చిపోతే విరిగిపోతాయా డాక్టర్ గారు? ఎస్, పళ్ళు పుచ్చిపోవడం చూడండి. ఎస్, మీరు అన్నట్టు నైట్ టైం బ్రష్ చేసుకున్న వాళ్ళలో కూడా పుచ్చిపళ్ళు వస్తుంటాయి. పంటికి పంటికి మధ్యన ఆహారం ఇరుక్కుపోతుంటుంది, వాటిని క్లీన్ చేసుకోలేని వాళ్ళలో కూడా పుచ్చిపళ్ళు వస్తుంటాయి.
యాజ్ ఏ సెట్ బిఫోర్ పుచ్చిపళ్ళు కూడా అంతేనండి, ఓవర్ నైట్లో మీకు రావు అవి. ఫస్ట్ ఒక పన్నుతోనో రెండు పళ్ళతోనో ఒక చిన్న మచ్చల్లాగా వస్తాయి అవి. ఆ మచ్చలుగా వచ్చినప్పుడే, ఒక చిన్న హోల్ అయినప్పుడే మీరు వెంటనే అలర్ట్ అయ్యి డాక్టర్ దగ్గరికి వస్తే 5 నిమిషాల్లో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. లేదు రంధ్రం పెద్దగా అయినా మీరు ఆలోచన చేయని అవసరం లేదు, రూట్ కెనాల్ చేసి క్యాపింగ్ చేయడం వల్ల మీ సొంత పన్ను మీకు మిగిలిపోతుంది. అలా కాకుండా చాలామంది చేసే తప్పు ఏంటంటే దాన్ని వదిలిపెట్టేస్తున్నారు. సరే ఇటు పక్క కదా మనకు ప్రాబ్లం ఉంది, అసలు మనం ఇటుపక్క తినడం మానేద్దాం కంప్లీట్గా, ఒక్క ఇటుపక్కే తిందాము అని అటుపక్క తింటున్నారు. అటుపక్క కూడా 2-3 పళ్ళు పుచ్చిపోయిన తర్వాత విరిగిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంట్కి వస్తున్నారు. అప్పుడు మీరు ట్రీట్మెంట్ చేసుకోవాల్సింది ఏంటి, ఎడం పక్క కుడి పక్క కూడా ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో వస్తున్నారు. దానికన్నా మీరు ఫస్ట్ చిన్నగా స్టార్ట్ అయినప్పుడే వస్తే చాలా వరకు కూడా ఈజీ. చిన్నపిల్లల్లో కూడా ఎక్కువ ఈ అశ్రద్ధ చూస్తాము, పళ్ళు పుచ్చిపోతుంటాయి, పాలు పళ్ళే కదా పోతాయని ట్రీట్మెంట్ చేయించరు. పాపం వాళ్ళకి నోట్లో పళ్ళన్నీ విరిగిపోయి నొప్పి పెడుతూ సరిగా తినక రాత్రిపూట నిద్రపోకుండా బాధపడుతుంటారు. ఎన్ని సంవత్సరాలండి, 13 సంవత్సరాలు ఇలా బాధపడాల్సిన పరిస్థితుల్లో పేరెంట్స్ పిల్లల్ని పెడతారు, అది చాలా తప్పు. అందరికీ పెద్దవాళ్ళకి ఎలా నొప్పి పుడుతుందో పిల్లలకి అలాగే నొప్పి పెడుతుంది. యాజ్ ఎ సెడ్, ఇన్ఫెక్షన్, మీరు అశ్రద్ధ చేసే కొద్దీ ఇన్ఫెక్షన్ కడుపులోకి ఎలా వెళ్తుందో పిల్లలకు కూడా అలాగే కడుపులోకి వెళ్ళిపోతుంది. సో పుచ్చిపోయిన పళ్ళ వల్లే మన పళ్ళు విరిగిపోవడం, పోగొట్టుకోవడం, పళ్ళు లేని పరిస్థితికి రావడం, ఆర్టిఫిషియల్ పళ్ళ మీద డిపెండ్ అవ్వడం లాంటివి జరుగుతాయి. సో పిప్పి పళ్ళని అశ్రద్ధ చేయొద్దు. ట్రీట్మెంట్స్ ఆర్ బ్యూటిఫుల్, వెరీ సింపుల్ అండ్ ఆర్ టూత్ సేవింగ్ ట్రీట్మెంట్స్. అన్ని ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నా మన పన్నుని కాపాడుకునే ట్రీట్మెంట్సే అవైలబుల్గా ఉన్నాయి. సో అశ్రద్ధ చేయకుండా టైంకి ట్రీట్మెంట్ చేయించుకుంటే మన సొంత పళ్ళతో మనం ఈజీగా ఉండొచ్చు. డాక్టర్ గారు, యాక్సిడెంట్లో పళ్ళు కోల్పోయిన వాళ్ళని చూస్తుంటాం, అలాంటి వాళ్ళకి ఫిక్స్డ్ టీత్ పాసిబుల్ అవుతుందా? ఎస్, యాక్సిడెంట్ అవ్వగానే ప్యానిక్ అవ్వకండి. అది ఫస్ట్ నేను చెప్పేది మీకు ఎవరికైనా కూడా, అరే పర్మనెంట్ పళ్ళు పోయే, నవ్వినా మాట్లాడినా కనిపించే పళ్ళు ఇవి పోతే మళ్ళీ వస్తాయో రావో అని ప్యానిక్ అవ్వాల్సింది లేదు. మీరు ఈ పొద్దున్న పన్ను విరిగిపోయో, పన్ను ఊడిపోయో, పన్ను రంగు మారిపోయో, ఎనీ కండిషన్ మీరు ఎలా వచ్చినా కూడా ఇంప్లాంట్ అనే పద్ధతి ద్వారా 2 సిట్టింగ్స్లో మీకు పళ్ళు పెట్టుకోవచ్చు. పళ్ళు రంగు మారిపోయినాయి కానీ పళ్ళు ఉన్నాయి నోట్లో, పళ్ళు సగానికి విరిగిపోయాయి, స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్ ద్వారా మళ్ళీ బ్యూటిఫుల్గా ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టుకోవచ్చు. ఎంత అందంగా ఉంటాయంటే మీ ఇంటి సభ్యులు కూడా గుర్తుపట్టలేనంత అందంగా ఉంటాయి. మీరు కూడా మర్చిపోతారు అవి పెట్టుడు పళ్ళు అని మర్చిపోతారు. అంత న్యాచురల్గా అబ్సల్యూట్గా బ్యూటిఫుల్ టీత్ని మనం పెట్టే అవకాశం ఉంది. సో యాక్సిడెంట్స్ అయితే పానిక్ అవ్వద్దు. అలాగే పళ్ళు కాదు దవడ ఎముకలు విరిగిపోయినా కూడా, ఇప్పుడు చేతులు కాళ్ళు విరిగిపోయినాయి అనుకోండి, ప్లేటింగ్ చేసి ఎలా మనం నార్మల్కి తీసుకొస్తామో దవడ ఎముకల్లో కూడా ప్లేటింగ్ చేసి నార్మల్కి తీసుకురావచ్చు. ఇందులో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మనం బయట నుంచి ఎక్కడ కూడా కొన్ని సందర్భాల్లో తప్ప కోతలు లాంటివి ఏమి ఉండవండి, పైన దవడ ఎముకలు ఎక్కడ ఫ్రాక్చర్స్ అయినా కూడా ఇంట్రా ఓరల్లీ చేస్తాం, అంటే లోపటి నుంచి చేస్తాం కాబట్టి మీకు ఫ్రాక్చర్ అయిందని కానీ మీరు సెట్ చేయించుకున్నారని కానీ అలా ఎవరికి తెలియకుండానే మీకు గాయం మాయనిపోతుంది. అందంగా స్మైల్ డిజైనింగ్ చేసుకోవడం వల్ల అందమైన చిరునవ్వు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఇంత చిన్న సమస్యకి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ట్రీట్మెంట్స్ ఆర్ రియల్లీ బ్యూటిఫుల్. పార్థ డెంటల్ 125 క్లినిక్స్లో కూడా చాలా చక్కగా హ్యాండిల్ చేస్తాం మేము. యాక్సిడెంట్ కేసెస్ కానీ, చిరునవ్వుకు సంబంధించిన కేసెస్ కానీ, చిగుళ్ళ నుంచి రక్తం వచ్చే కేసెస్ని కానీ, ఎందుకంటే ఏదైనా కూడా అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ని అడాప్ట్ చేసుకుని చేయడమే పార్థ డెంటల్ ఒక యునీక్ క్వాలిటీ అని చెప్పొచ్చు. అందుకే మాకు సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ గారు, టీత్ సెట్స్ వాడుతున్నామండి, మరి మేము ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవచ్చా లేదా, మాకు ఆ పాసిబిలిటీ ఉందా లేదా అనే డౌట్ కూడా కొంతమందిలో ఉంటుంది, వాళ్ళకి మీరు ఇచ్చే క్లారిఫికేషన్? ఈ డౌట్స్ ఒక టీత్ సెట్స్ వాడుతున్న వాళ్ళలోనే కాదు, పళ్ళ సెట్లు వాడుతున్న వాళ్ళకి చాలాసార్లు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళుంటారు, మీకు చిగురు సరిగా లేదు, సో మీకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం కుదరదు, ఇంప్లాంటేషన్ పెట్టడం కుదరదు అని చెప్పిన పేషెంట్లు నా దగ్గరికి వస్తుంటారు. అలాగే అన్ని పళ్ళు ఉంటాయి నోట్లో కానీ అన్ని పళ్ళు కదిలిపోతూ ఉంటాయి మొత్తం కూడా, ఇవి తినడానికి కానీ మాట్లాడడానికి కానీ పనికిరాని పేషెంట్లు ఉంటారు, వాళ్ళు వస్తూ ఉంటారు. రెండోది యాక్సిడెంట్స్ అయిపోయి నోట్లో పళ్ళన్నీ ఊడిపోయిన వాళ్ళు వస్తుంటారు. మూడోది పళ్ళన్నీ పుచ్చిపోయి విరిగిపోయి పళ్ళన్నీ కూడా వేరు వేరుకి ఇలా ఎముకల్లో మిగిలిపోయిన వాళ్ళు వస్తుంటారు. వీళ్ళందరికీ కూడా ఒకప్పుడు తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతోనే ఉండాల్సిన పరిస్థితులు ఉండేవి, కానీ ఈరోజు మేము చేసే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో ఎవరికైనా ఇప్పుడు నేను చెప్పిన అన్ని కండిషన్స్ వాళ్ళకి కూడా అప్పర్ జా అంటే పైన దవడలో కింద దవడలో ఇంప్లాంట్స్ పెట్టి చక్కగా ఫిక్స్డ్ టీత్ పెట్టగలుగుతున్నాం. కేవలం 15 రోజులు అండి, అంతకన్నా ఎక్కువ టైం పట్టదు. కొన్ని సంవత్సరాలుగా తినలేకుండా నలుగురిలోకి వెళ్ళలేకుండా బాధపడేవాళ్ళు 15 రోజుల తర్వాత టీత్ పెట్టుకుని హ్యాపీగా తినచ్చు, స్పష్టంగా మాట్లాడచ్చు,
అందంగా నవ్వచ్చు. ఎప్పుడైతే మన నోట్లో టీత్ ఉంటాయో బై డీఫాల్ట్ మన మజిల్స్ అన్నీ కూడా రిపేర్ అయిపోతాయి, రికవర్ అయిపోతాయి. ఏదైతే ఈ పళ్ళు లేకుండా మొహం జారిపోయి పెద్దవాళ్ళలా అయిపోయి ఉంటారో వాళ్ళు కూడా రికవర్ అయ్యి చక్కగా చూడటానికి ఎనర్జెటిక్గా యంగ్గా అట్రాక్టివ్గా కనిపించే పేషెంట్లు రోజు నేను చూస్తుంటాను. కొంతమందికి అయితే ఒక హెల్ప్తో వచ్చి పళ్ళు పెట్టించుకున్న వాళ్ళు ఉంటారు, 3 నెలల తర్వాత చెకప్కి వాళ్ళు నడిచి వచ్చే పేషెంట్లని నేను చూశాను. సో ట్రీట్మెంట్ ఈజ్ రియల్లీ గుడ్. కానీ ప్యాథెటిక్ విషయం ఏంటంటే ఇంత అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది, ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నారు, అలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది అనే విషయం ఎవరికి రీచ్ కావట్లేదు. సో మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా పళ్ళు లేక, మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ పళ్ళు లేక తినలేక బాధపడుతుంటే కనుక మీరు జస్ట్ చెప్పండి వాళ్ళకి, అలాంటి పరిస్థితుల్లో ఫిక్స్డ్ టీత్ పెట్టుకునే అవకాశం ఉంది. ఇది అన్ని పళ్ళు పోయిన వాళ్ళకు మాత్రమే కాదు, ఒక పక్క పళ్ళు లేకుండా ఉంటారు, కొన్ని పళ్ళు లేకుండా ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఎక్కడెక్కడ పళ్ళు లేవో అక్కడెక్కడ పళ్ళు పెట్టే అవకాశం 100% ఉంది. అలా ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక మమ్మల్ని ఒకసారి కనెక్ట్ అయ్యి మాట్లాడడానికి ట్రై చేయండి. స్క్రీన్ మీద కనపడుతుంది మీకు 0404142000, అది పార్థ 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. మాకు బెంగళూరులో 25కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్లో 55కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, ఏపీ తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లో పార్థ క్లినిక్స్ ఉన్నాయి. నేను ట్రీట్మెంట్కి రమ్మని ఎవరు చెప్పను, కానీ మీరు ఎవరైనా కూడా సఫరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే, తినలేకుండా, బయటికి వెళ్ళలేకుండా, నవ్వలేకుండా, అలా ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ మీకు డెఫినెట్గా ఉపయోగపడేదే. మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి రావచ్చు, లేకపోతే అదే నెంబర్కి ఫోన్ చేసి డిజిటల్లీ మాతో మాట్లాడచ్చు, అంటే కాల్ చేసి కూడా మాతో మాట్లాడచ్చు, లేదా ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ డాక్టర్ నాగకల్పన అని చెప్పి నాతో కూడా లైవ్లో మాట్లాడచ్చు, లేదా మీరు కమెంట్స్ రాసినా మీ డౌట్స్ ఏం చెప్పినా నేను ఆన్సర్ చేయడానికి పూర్తిగా మీకు అవైలబుల్గానే ఉన్నాను. డాక్టర్ గారు, ఇంప్లాంటేషన్ విషయానికి వస్తే ఇది పెయిన్ఫుల్గా ఉంటుందా, ఇంప్లాంటేషన్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే ఒక అపోహ ఉంటుంది, నిజంగా ఈజ్ ఇట్ పెయిన్ఫుల్? నో నో నో, ఇంప్లాంట్ ట్రీట్మెంట్ ఈజ్ నాట్ పెయిన్ఫుల్. అది మనకి చక్కగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎలా చేస్తామో, ఒక పన్ను తీయడానికి ఎలాగ లోకల్ ఏరియాలో మత్తిచ్చి చేస్తామో, ఒక ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికి కూడా అలాగే లోకల్ ఏరియాలో మత్తిచ్చి చేస్తాం. అందుకనే మనం ఫిక్స్డ్ పళ్ళు ఎవరికైనా పెట్టగలం, 19 సంవత్సరాలు దాటిన నుంచి 90 సంవత్సరాల వరకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలము, షుగర్ పేషెంట్స్కి ఫిక్స్డ్ టీత్ పెట్టగలము, హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి ఫిక్స్డ్ టీత్ పెట్టగలము, అలా ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్ టీత్ పెట్టగలము అని ఈరోజు కాన్ఫిడెంట్గా చెప్తున్నాము. అంటే దానికి కారణం ఆ ప్రొసీజర్ అంత సింపుల్ కాబట్టి. అంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ అయితే షుగర్ పేషెంట్స్కి, బీపీ పేషెంట్కి, హార్ట్ పేషెంట్లకి, బెడ్ మీద ఉండే పెరాలసిస్ పేషెంట్లకి వాళ్ళందరికీ పెట్టలేం కదండి. ఇట్స్ వెరీ సింపుల్, అడ్వాన్స్డ్ వర్షన్, ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ కూడా. డే కేర్లో చేస్తాము, లోకల్ ఎనస్థీషియాలో చేస్తాము, మీరు వచ్చి ట్రీట్మెంట్ చేసుకుని నడుచుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంటే ఎంత సింపుల్గా చేయకపోతే అంత మీరు ఇంటికి నడిచి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి, మీకు ఒక్కరోజు కూడా రెస్ట్ అవసరం లేదు, మీరు లైఫ్ టైం తినాల్సిన మందులు కూడా ఏముండో, జస్ట్ 5 డేస్ యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇస్తామంతే. ఆ తర్వాత నుంచి నార్మల్గా మీ సొంత పళ్ళతో మీరు ఎలా 2 పూట్ల బ్రష్ చేసుకుంటారో, ఇంప్లాంట్స్తో పెట్టిన టీత్ కూడా అలా 2 పూట్ల బ్రష్ చేసుకోవడం, ఇయర్లీ వన్స్ చెకప్ చేయించుకోవడం, ఇంతకు మించి మీరు కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఏమీ ఉండవు అక్కడ. డాక్టర్ గారు, క్లిప్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఏజ్ నుంచి ఇది స్టార్ట్ చేయొచ్చు అంటారు? ఎస్, పిల్లల్లో సందులో స్టార్ట్ అవుతున్నా, ఎత్తుపళ్ళున్నా, లేకపోతే సరిగా వాళ్ళు స్మైల్ లేకపోయినా పేరెంట్స్ అందరికీ డౌట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళకి ఏ ఏజ్ నుంచి పళ్ళు క్లిప్స్ ట్రీట్మెంట్ పెట్టించాలి అని చెప్పి 12-13 సంవత్సరాలకి పాలపళ్ళు అన్నీ పోయి శాశ్వతదంతాలు బయటకు వచ్చేస్తాయి, అప్పటి నుంచి క్లిప్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. పేరెంట్స్ కొన్ని అపోహలు ఉంటాయి, బాగా పెయిన్ఫుల్గా ఉంటుందా, క్లిప్స్ ట్రీట్మెంట్లో పెయిన్ ఏ ఉండదండి, కాకపోతే ఆడ్ ఫీలింగ్ ఉంటుంది మొదటి 2 రోజులు మాత్రమే, ఆ తర్వాత నుంచి పిల్లలు అలవాటు పడిపోతారు. 2-3 సంవత్సరాల ట్రీట్మెంట్ ఉంటుందేమో, లేదు, 12-15 నెలలు మాత్రమే ట్రీట్మెంట్ ఉంటుంది, అంతకు మించి ఉండే అవకాశమే లేదు. చాలా పర్ఫెక్ట్గా క్లిప్స్ ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము. చిన్నపిల్లలకైతే ఇంకా 12-13 నెలలకి ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోతుంది. చదువుల మీద ఫోకస్ ఏమైనా తగ్గుతుందా, వాళ్ళకి నొప్పే ఉండదు, వాళ్ళు మర్చిపోతారు కూడా నోట్లో క్లిప్స్ ఉన్నాయని. సో వాళ్ళు ఏం ఫోకస్ తప్పదు, ఒకవేళ వాళ్ళు చెప్పినా కూడా మీరు నమ్మద్దు, అది జస్ట్ వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్తున్నట్టు మాత్రమే. 3వది, డైట్ ఏమైనా మార్చాలా, లిక్విడ్ డైట్లో ఉండాలా, ఎలాంటి డైటు మార్చిన అవసరం లేదు, వాళ్ళు ఎప్పుడూ ఏం తింటున్నారో అదే తినచ్చు, కాకపోతే యాపిల్ క్యారెట్ లాంటివి తిన్నప్పుడు కట్ చేసుకొని తినాలి, ముందు పళ్ళతో కొరకద్దని చెప్తాము, ఇంతేనండి. అసలు మీరు ఏ లైఫ్ స్టైల్ చేంజ్ చేయకుండానే సందులున్నా, వంకర పళ్ళున్నా, ఎత్తుపళ్ళున్నా, పిల్లలకి ఎటువంటి చిరునవ్వులో లోపాలు ఉన్నా కరెక్ట్ అయిపోతాయి. అలా లోపాలు ఏమైనా ఉన్నాయి, లేదా పాలపళ్ళు ఇరుక్కుపోయాయి, శాశ్వతదంతాలు బయటికి రావట్లేదు, అలాంటప్పుడు 12-13 సంవత్సరాలకు ఒక్కసారి డాక్టర్ దగ్గర తీసుకొచ్చి చూపించండి. దాన్ని మీరు అశ్రద్ధ చేయడం వల్ల లైఫ్ టైం సరైన చిరునవ్వు లేకుండా పిల్లలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్లీజ్ ఆ విషయంలో మటు కేర్ తీసుకోండి.
డాక్టర్ గారు, అలైనర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వాడొచ్చండి, అలాగే 100% రిజల్ట్ ఉంటుందా? ఎస్, ఇప్పుడు క్లిప్స్ అంటే అతికించేస్తాం మన పళ్ళకి. చాలామంది అతికించడం దగ్గర ఇబ్బంది పడతారు, ఫుడ్ విషయంలో కానీ, బయటికి నలుగురిలో కలవడంలో కానీ, ప్రతి నెల చెకప్కి రావడంలో కానీ, అలాగే వేరే ఎక్కడో ఉంటారు, ఇతర రాష్ట్రాల్లో ఉంటారు, విదేశాల్లో ఉంటారు, పైగా పెద్దవాళ్ళు ఉంటారు, వర్కింగ్ ఉమెన్, వర్కింగ్ మెన్ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా క్లిప్స్ పెట్టుకోవడం సాధ్యపడదు. వాళ్ళందరి కోసం ఈరోజు మేము ఇంట్రడ్యూస్ చేసింది అలైనర్స్ అనేది. అలైనర్స్ అనేది తీసి పెట్టిన ఒక సన్న ట్రేతో ఎటువంటి పళ్ళ ప్రాబ్లం అయినా కరెక్ట్ అయిపోద్ది. అంటే వంకర పళ్ళు, దొందుపళ్ళు, సందుపళ్ళు, ఎత్తుపళ్ళు, ఎనీ ప్రాబ్లం విల్ బి కరెక్టెడ్ విత్ సింపుల్ అలైనర్. చక్కగా మీరు తీసి బోన్ చేయొచ్చు, మీరు తీసి బ్రష్ చేసుకోవచ్చు, హ్యాపీగా. మీరు ఏదైనా క్లయింట్ మీటింగ్స్ లాంటివి ఉంటే అసలు మీటింగ్ ఉన్నా మీరు తీయక్కర్లేదండి, ఎవరికి తెలియదు. సెకండ్ పర్సన్కి కూడా మీరు అలైనర్ వేసుకున్నారని కానీ, మీరు క్లిప్స్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారని కానీ తెలియకుండానే మీ ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోతుంది. మీకు ఇది ఎవరంటే వాళ్ళు చేయలేరు, ఇది కస్టమ్ మేడ్. మీ పళ్ళకి తగినట్టుగా ట్రేస్ తయారు చేసి ఇస్తాము. డాక్టర్స్ కూడా వెల్ ట్రైన్డ్ అండ్ సర్టిఫైడ్ అలైనర్ స్పెషలిస్ట్ ఉండాలి. ఆర్థోడాంటిస్ట్లోనే ఇది ఇంకొక అడ్వాన్స్డ్ వర్షన్, అండ్ దానికి తగినట్టుగా ఉండే డాక్టర్స్ పార్థాలో ఉన్నారు కాబట్టి మేము కాన్ఫిడెంట్గా 100% అష్యూర్డ్ ట్రీట్మెంట్ని ఇవ్వగలుగుతున్నాము. ఇండియాలోనే అత్యధికంగా అలైనర్స్ పెట్టిన ఘనత పార్థాకు ఉంది. సో ఎవరు కూడా క్లిప్పులకు భయపడేవాళ్ళు, క్లిప్పులు వద్దనుకునే వాళ్ళు కూడా అలైనర్స్ని ఆప్ట్ చేసుకోవచ్చు. రిజల్ట్ విల్ బి 100%. దానికి పార్థ అష్యూరెన్స్ 100% ఇస్తుంది. డాక్టర్ గారు, ఆల్రెడీ క్యాప్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చా? అవునండి, ఇది మేజర్ ఇష్యూ. నేను రోజు కూడా క్లినిక్లో చూస్తూ ఉన్నాను. ముందు పళ్ళుకి క్యాప్లు పెట్టించుకుని ఉంటారు చాలా కాలం క్రితం. వాళ్ళు ఏంటంటే, ఒకటి పక్కన వాళ్ళకి గుర్తుపట్టేయడం ఒకటి ఇబ్బంది పడుతుంటారు, రెండోది క్యాప్కి పైన చిగురికి గ్యాప్ వచ్చి అక్కడ ఫుడ్ అంతా ఇరుక్కుపోవడం ఒకటి. అలా ఇది వచ్చేయడం వల్ల మీకు వాటర్ అంతా లోపలికి పోయి ఒక ఆడ్ ఫీలింగ్ నోట్లో, అలా ముందర పళ్ళు కావచ్చు, వెనక పళ్ళు కావచ్చు. అలాంటి వాళ్ళు అవే క్యాపులతో మీరు కంటిన్యూ అవ్వాల్సిన అవసరం లేదు. అవి చక్కగా కట్ చేసి తీసేసి కరెక్ట్గా ఇప్పుడుండే మెజర్మెంట్కి కొత్త క్యాప్స్ పెట్టుకోవచ్చు. పైగా అప్పుడు పాతప్పుడు కన్నా ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ మెటీరియల్ అందుబాటులో ఉంది. డిఎల్ఎంఎస్ అంటున్నాము, వెనకాతలు పెట్టుకోవడానికి, ముందు పెట్టుకోవడానికి జిర్కోనియం అంటున్నాము. జిర్కోనియంలో కూడా 3M లావా ప్రీమియం, ఇలా బెస్ట్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. అవి ఎంత అందంగా ఉంటాయంటే, మన పుట్టుకతో కూడా అంత అందమైన పళ్ళు రావు, అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈరోజు చాలామంది స్మైల్ డిజైనింగ్ చేయించుకుంటే కూడా వాటిని అడాప్ట్ చేసుకోవడానికి, ఆప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో పాత క్యాపులతో ఇబ్బంది పడేవాళ్ళు అలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఒకసారి చెకప్ చేయించుకుని మీరు చేంజ్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా చేంజ్ చేసుకో, దాని నష్టమైతే ఏం లేదు, ఇంకా బెటర్మెంట్ తప్ప. డాక్టర్ గారు, చాలామందిలో వింటున్న కామన్ క్వశ్చన్, కొంతమందిలో ఎక్కువగా చూస్తుంటాం, నోటి దుర్వాసన అసలు ఎందుకు వస్తుంది డాక్టర్ గారు? నోటి దుర్వాసన డెఫినెట్గా ఇన్ఫెక్షన్ వల్లే వస్తుందండి. చాలామంది కూడా ఏంటంటే దాచిపెట్టుకుంటున్నారు దాన్ని. అంటే స్ప్రే కొట్టుకోవడము, బయటికి వెళ్ళకపోవడము, అందరిలో కలవలేకపోవడము, లవంగాలు ఇలాచీలు తింటము, మౌత్ ఫ్రెషనర్ ఇవి తింటారు. చాలామంది నవ్వులుతూ ఉంటారు, యాటిట్యూడ్లో దాన్ని పోర్ట్రేట్ చేస్తుంటారు. దాంట్లో సిగ్గుపడాల్సింది ఏం లేదు. మనకి జ్వరం ఎలా వస్తుందో, కోల్డ్ ఎలా అవుతుందో, నోట్లో ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల స్మెల్ కూడా అలా పికప్ చేస్తామని. అలాంటప్పుడు ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో చూడమంటే నేను చూసి చెప్పేస్తాం. మేము పుప్పి పళ్ళు ఉన్నాయి, చిగురులో ఇన్ఫెక్షన్ ఉంది, జ్ఞానదంతాల ప్రాబ్లం ఉంది, మీరు బ్రషింగ్ సరిగ్గా చేయట్లేదు, అంత పేరుకుపోయింది, ఇలా చిన్న రీజనే ఉంటుందండి దానికి. అది మీరు కరెక్ట్ చేయించుకుంటే ఇలా మాయమే చేసినట్టు మీ దుర్వాసన పోతుంది. దానికోసమని మీరు సంవత్సరాలు పక్క మనిషికి దూరంగా ఉండడం, చేయడం, పెట్టుకుని మాట్లాడడం, ఇలాంటివన్నిటితో మీరు సఫర్ అవ్వక్కర్లేదు. మీ చుట్టుపక్కలు కూడా అన్ఈజీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో నోటి దుర్వాసన ఉంటే సిగ్గుపడకుండా మా దగ్గరికి వచ్చి ఒకసారి మీరు అడిగితే చాలు, మేము చెకప్ చేసి వెంటనే మీకు సజెషన్ ఇస్తాము. మళ్ళీ మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు గైడ్ లైన్స్ కూడా ఇస్తాము. ఇది మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. డాక్టర్ గారు, మధ్య వయసులో ఉన్న వాళ్ళకి కొంతమందికి పళ్ళ మధ్య గ్యాప్స్ చూస్తుంటాం, ఆ గ్యాప్స్ని వాళ్ళకి ఫిల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా? అవునండి, ఇప్పుడు చూడండి, ఉమెన్లో కానీ మెన్లో కానీ కొంత వయసు దాటేసరికి ఏమవుతుందంటే సడన్గా వాళ్ళు గ్యాప్స్ పికప్ చేస్తున్నారు. అంటే పళ్ళ మధ్య సందులు రావడం, పళ్ళు కిందికి జారినట్టు అయిపోవడం, పళ్ళు ఎత్తు పెరుగుతున్నట్టు అయిపోవడం. అప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రతిసారి అర్థం చూసుకున్నప్పుడల్లా, అరే మేము 30లో ఉన్నప్పుడు ఎంత బాగుండేవాళ్ళం, నా పిల్లలు పుట్టక ముందు నేను ఎంత బాగుండేదాన్ని, నాకు షుగర్ రాకముందు నేను ఎంత బాగుండేవాడిని, ఇలా అనుకుంటూ ఉంటారు. అందరికీ స్టోరీస్ చెప్తూ ఉంటారు చుట్టుపక్కల, లేదు నేను చిన్నప్పుడు నా స్మైల్ ఇలా ఉండేది అని. అలా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ఏజ్లో అన్నా కూడా పలు వరుసలో లోపాలు ఉంటే దాన్ని స్మైల్ డిజైనింగ్ ద్వారా పర్మనెంట్గా సరి చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితులు రాకూడదు. గమ్స్ వీక్ అవ్వడం వల్ల అలాంటి పరిస్థితులు వస్తాయి. మీరు గమ్స్ వీక్ అవ్వకుండా జాగ్రత్త పడితే అసలు ఇలా బాధపడాల్సిన పరిస్థితి ఉండదు. ఒకవేళ ఇన్ కేస్ మీకు తెలియకుండా జరిగిపోయి అలా చిరునవ్వులో ప్రాబ్లమ్స్ వస్తే కనుక డెఫినెట్గా కరెక్ట్ చేసుకోవచ్చండి. అసలు ఎంత అందంగా అంటే మీరు అలా చెప్పక్కర్లేదు.
అప్పుడు అందంగా ఉంటారు, ఇప్పుడు అందంగా ఉంటారు. అయినా పళ్ళు అనేవి సందులు లేకుండా, ఎత్తు లేకుండా చక్కగా ఉండాల్సినట్టుగా ఉంటే గనక బై డీఫాల్ట్ మీరు పెద్దవాళ్ళ కనిపించే అవకాశమే ఉండదు. మీకు 40 వచ్చినా 50 వచ్చినా కూడా 30లో 20లో ఉన్నట్టే ఉంటారు. సో అలా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ పళ్ళ వరుసలో లోపాలు కానీ పంటి కలర్తో కానీ ఇబ్బంది పడుతుంటే దానికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, టెంపరీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి వచ్చి మీరు కనుక్కోవడం వల్ల తప్పలేదు. అందులో స్మైల్ డిజైనింగ్ చేయడంలో పార్థ పయోనీర్. చాలా జాగ్రత్తగా చాలా శ్రద్ధగా చేస్తాం. 4 డాక్టర్స్ కలిసి మీ స్మైల్ని డిజైన్ చేస్తాము. ల్యాబ్తో కూడా చాలా కోఆర్డినేటెడ్గా ప్రతిదీ ఎక్కడ ఎలాగ ఒక యాంగ్యులేషన్ని కూడా తీర్చిదిద్ది పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చిన తర్వాత కూడా డాక్టర్ చాయిస్ కాకుండా పేషెంట్కి నచ్చినట్టు పెట్టడం పార్థతో ఇంకొక స్పెషాలిటీ. మీకు నచ్చేటట్టు దాన్ని మార్చి 2-3 సార్లు ల్యాబ్కి పంపించి కూడా దాన్ని మళ్ళీ చేయించి తెచ్చిపెట్టింది ఘనత పార్థ డెంటల్కి ఉంది. సో స్మైల్ డిజైనింగ్కి మా దగ్గరకు వచ్చిన పేషెంట్లందరూ నేను ప్రౌడ్గా చెప్తున్నానండి, చాలా హ్యాపీగా చాలా సాటిస్ఫైడ్గా ఇంటికి వెళ్తారు. అదైతే డెఫినెట్గా చెప్తాను. సో అలా ఎవరైనా సఫర్ అవుతుంటే కూడా నేను అగైన్ ఐఎమ్ సెయింగ్, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000, పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ని కనెక్ట్ చేసే నెంబరు. మీకు డెంటల్ ఇష్యూస్ కానీ, స్కిన్ ఇష్యూస్ కానీ, హెయిర్ ఇష్యూస్ కానీ ఎవరైనా కూడా దగ్గరగా ఉండే ఏదో ఒక బ్రాంచ్కి వచ్చి మాట్లాడడం వల్ల మీకు చాలా క్లారిటీ వస్తుంది. అసలు ఏం జరుగుతుంది, తర్వాత ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతారు. లేదా మాకు కాల్ చేసి డిజిటల్గా కనెక్ట్ అయినా కూడా మేము కాల్లో మీకు గైడ్ చేస్తాము. లేదా దగ్గరగా ఉండే బ్రాంచ్కి పంపించి డాక్టర్తో కోఆర్డినేట్ అయ్యి చెప్పగలుగుతాము. లేదా అగైన్ ఐఎమ్ సెయింగ్, ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో నేను మీకు అందుబాటులోనే ఉంటాను. మీరు ఏ డౌట్ అడిగినా కూడా నేను వెంటనే ఆన్సర్ చెప్తాను మీకు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్.